23 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నలుగురికి కోవిడ్ పాజిటివ్. భారత పర్యటకులపై నేపాల్ నిషేధం. లక్ష్మీ హెల్త్ కేర్ హాస్పిటల్ ని ప్రారంభించిన ఎమ్మెల్యే సుదీర్తి. ముగ్గులపల్లి యోజన ఆధ్వర్యంలో ఉచిత వివాహం. ఎల్బీ నగర్ ఇన్ఛార్జ్ సామరంగారెడ్డి ఆధ్వర్యంలో 75 కిలోమీటర్ల భారీ జాతీయ జెండాతో ర్యాలీ. సామిడి గోపాలరెడ్డి ఆధ్వర్యంలో మీరుపేట మున్సిపాలిటీ కార్య కాంగ్రెస్ నాయకులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. భారత్ లో కరోనా కేసులు మళ్లీ విజృంభిస్తుండటంతో పొరుగుదేశం నేపాల్ అప్రమత్తమైంది. భారత్ నుంచి వచ్చే పర్యాటకులు తమ దేశంలోకి ప్రవేశకుండా నేపాల్ నిషేధం విధించింది. ఇటీవల జలాగఢ్ సరిహద్దు ప్రాంతం మీదుగా భారత్ నుండి బైతడి జిల్లాకు వచ్చిన 4 భారతీయ పర్యాటకులకు కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయిందని అధికారులు తెలిపారు. వారిని వెంటనే తిరిగి వెళ్లిపోవాల్సిందిగా ఆదేశించామన్నారు. బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జనతాదల్ యునైటెడ్ చెందిన నితీష్ కుమార్ ప్రమాణం చేశారు. బుధవారం మధ్యాహ్నం రాజ్భవన్ గవర్నర్ సమక్షంలో ఆయన బీహార్కు సీఎంగా 8వ సారి బాధ్యతలు చేపట్టారు. బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ కూటమికి గుడ్ బై చెప్తూ ఆయన తన రాజీనామాను గవర్నర్కు మంగళవారం సాయంత్రం సమర్పించారు. అయితే ఆ వెంటనే ఆర్జేడీతో సహా విపక్షాల మద్దతుతో ఆయన ప్రభుత్వం ఏర్పాటుకు ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. సీఎంగా నితీష్ కుమార్ తేజస్వి యాదవ్ డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేశారు. ఎల్బీ నగర్ ముగ్గులపల్లి యువసేన ఆధ్వర్యంలో 203వ ఉచిత వివాహ మహోత్సవాన్ని బుధవారం ఎల్బీ నగర్ నియోజకవర్గ కొత్తపేటలో నిర్వహించారు. కొత్తపేటలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ముగ్గులపల్లి ఉపేంద్ర గుప్తా ఆధ్వర్యంలో వివాహాన్ని నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణ నడమ వివాహాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముగ్గులపల్లి ఉపేంద్ర గుప్తా మాట్లాడుతూ ముగ్గులపల్లి యువసేన ఆధ్వర్యంలో 203 వివాహాలు నిర్వహించడం సంతోషంగా ఉందని తెలిపారు. భవిష్యత్తులో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలతో పాటు ఉచిత వివాహాలను నిర్వహిస్తామని వివరించారు. ఈరోజు ముగుళ్ళపల్లి యువసేన ఆధ్వర్యంలో 203వ ఉచిత వివాహాన్ని పరమేశు కావ్యలకు అత్యంత వైభవపేతంగా హిందూ సాంప్రదాయ ప్రకారము బంగారు పుస్తే మట్టెలు బట్టలు పందిరి హాలు భోజనాలు పురోహితుడు జీలకర్ర బెల్లం తల్లిచీర పిల్లిచీర ప్రతి ఒక్క వస్తువుతోటి వారికి అత్యంత వైభవపేతంగా వివాహం జరిపించడం జరిగింది. ఈ వివాహ మహోత్సవానికి మన ముఖ్యమైన స్నేహితులు బంధువులు మిత్రులు హితులు దాతలు వారు తోచిన విధంగా ప్రతి పెళ్లికి వారు సహాయ సహకారాలు అందించి వారిని ప్రోత్సహిస్తూ ఇలాంటి జంటకు అన్యోన్య దాంపత్యం కల్పించడం అనేది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఈ పరమేశ్వర కావ్యలు ఇప్పుడే వివాహం జరిగింది వారికి నా శుభాశీస్సులు అందజేస్తూ భగవంతుడు వారికి అష్టశ్వర భోగభాగ్య సుఖ సంతోష వాణిజ్య వ్యాపార పుత్ర పౌత్ర మనోవంచ కీర్తి ప్రతిష్ట ఆరోగ్యం ఐశ్వర్యం పిల్లా పాపలతోటి వారు మంచిగా దేదీప్యమానంగా ఉండి 100 సంవత్సరాలు బతకాలని చెప్పి కోరుకుంటూ శతమానం భవతి శతాయు పురుష సేవేంద్రియ ఆయుష్ సేవేంద్రియే ప్రతిష్ఠతి నరేషు మరియు ఏరి నరేషనా అరే వీళ్ళకు మీ భార్య పేరు పేరు దివ్య నరేషు దివ్య అనే ఈ జంటకు గతంలో 2020లో 188వ వివాహాన్ని జరిపించడం జరిగింది. వారికి ఒక చక్కనైన పుత్రుడు జన్మించారు కాబట్టి ఇలా వాళ్ళు దాంపత్య జీవితాన్ని పొంది పుత్ర పౌత్రులతో ఆనందించినప్పుడు ఆ జీవితానికి కావాల్సిన సుఖ సంతోషాలు భగవంతుడు ఇచ్చినప్పుడు మాకు అంతకన్నా అదృష్టం లేదు. ఎందుకంటే ఇలాంటి జంటలు 203 జంటలు వివాహం జరిపించడం అనేది నిజంగా ఒక గొప్ప కార్యక్రమంగా భగవంతుడు ఇచ్చిన అవకాశంగా మేము భావిస్తూ ఇలాంటి జంటలు ఇంకా ముందు పోని ఎన్ని జంటలైనా పెళ్లి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. వారు బీదవారై ఉండి తల్లిదండ్రులు ఒప్పుకొని పిల్లా పాపలతో వాళ్ళు సమ్మతమయ్యి ఆర్థికంగా ఇబ్బంది ఉన్న వారికి 15 రోజుల ముందు తెలిపినట్టయితే వారికి వివాహం చేయటం మేము నిశ్చయించినాము. కాబట్టి ఎవరైనా బీదవాళ్ళు ఉంటే సంప్రదించవచ్చు, వారికి వివాహం తెలిపించడం మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా దాతలకు మరొకసారి మీడియా ద్వారా శుభాభినందనలు తెలియజేస్తూ వారి కుటుంబాలు కూడా బాగుండాలని చెప్పి కోరుకుంటూ జై హింద్. ముఖ్యంగా ముగుళ్ళపల్లి యువసేన ఉపేంద్రన్న గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరుపేద ఆర్యవైశ్యులకు పరమేశ్ మరియు కావ్యలకు ఈ యొక్క వివాహం జరుగుతుందని చెప్పేసి అన్నగారు మమ్మలను వరంగల్ నుంచి తొలుపునూరు వీరన్న భద్రకాళికుడు ధర్మకర్తను మరియు తోటారీసి మేము బంగారం దుకాణం ప్రెసిడెంట్ మేము అందరం కలిసి అన్న యొక్క ఆహ్వానం మేరకు ఈరోజు ఈ యొక్క వివాహానికి రావడం జరిగింది. అన్న తెల్లారు లేస్తే నిరంతరం నేను సైతం ఒక సైనికునిలాగా పెద్ద ఎత్తున పేద ఆరవేశుల పక్షాన ఉండి వాళ్లకు ఎవరైతే ఇంతకుముందు అన్న చెప్పిన నిరుపేద ఆరవేశులకు తల్లిదండ్రులు ఒప్పుకొని సాంప్రదాయబద్ధంగా 15 రోజుల ముందు ఏదైతే వివాహమో ఇట్లాంటివి మేము చాలా సందర్భాలు అన్నను చూడడం జరుగుతూ ఉన్నది. అన్న మా ఆరవేశులకు పెద్ద యూత్ ఐకాన్గా మేము అందరం చెప్పుకుంటా ఉన్నాము. ఈ యొక్క ఒక్క పెళ్లి చేస్తే ఒక 100 యాగాలు 100 హోమాలు చేసినంత పుణ్యం
కాబట్టి అన్నకు ఆ యొక్క దేవుడు మరియు మా కుల మాత వాసవి మాత వాసవి కన్యకా పరమేశ్వరి మాత వారి యొక్క దంపతులకు బంగారు భవిష్యత్తుని ఇచ్చి ఇట్లాగా నిరుపేదల అర్రవైసుల పక్షాన ఉండాలని చెప్పేసి పెద్ద ఎత్తున కోరుకుంటూ మీడియా మిత్రుల ప్రత్యేకమైనటువంటి వందనాలు చెప్తా ఉన్నా. ఆ యొక్క జంటకు నూతన జంటకు వాళ్ళు నిండు నూరేళ్ళు భగవంతుని సాక్షిగా వాళ్ళు మంచిగా ఉండాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన వారందరికీ ధన్యవాదములు. పేద మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్య సేవలు అందించాలని ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుద్దిరెడ్డి సూచించారు. నియోజకవర్గం వనస్థలిపురం కాంప్లెక్స్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన లక్ష్మీ హెల్త్ కేర్ హాస్పిటల్ను ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్యే సుద్దిరెడ్డి ఇతరులను నిర్వాహకులు శాల్వాతో పూలమాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎల్బీ నగర్ నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ ముద్దగొండి రామోహన్ గౌడ్, కార్పొరేటర్ వెంకటేశ్వరరెడ్డి, డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చింతల రవికుమార్, నాయకులు సంజయ్ కుమార్, నిర్వాహకులు డాక్టర్ లక్ష్మి, డాక్టర్ శ్వేత, డాక్టర్ శ్రీకాంత్, డాక్టర్ వంశీ, సిబ్బంది పాల్గొన్నారు. ఇదంతా కూడా ఈ ప్రాంతంలో చారీగా కాదంటే అందరికి కూడా సుపరిచితుడు ఒక ఇంటి మనిషి. ఆయన తోటి పబ్లిక్ ఎంత కనెక్ట్ అయిపోయినంటే ఎక్కడ ఏ వరకు ఏ బీమారు వచ్చినా చారీగా డాక్టర్ దగ్గరికి రావాలి, అక్కడ నుంచి పెట్టుకోవాలి, అప్పుడే వాళ్ళకి తగ్గుతుంది. అంటే అంత కనెక్ట్ అయిపోయినారు. అటువంటి మహనీయుని యొక్క ఫ్యామిలీ మెంబర్స్ పెట్టిన ఈ హాస్పిటల్ మంచి రన్ కావాలి, పేద ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఎందుకంటే ఆయన ప్రాక్టీస్ చేసినప్పటి నుంచి కూడా మొదటి నుంచి కూడా 2 రూపాయలు ఛార్జ్ చేసేవాడు అనుకుంటే పేద ప్రజలకు చాలా దగ్గరగా ఉండేవాడు. కాబట్టి అదేవిధంగా అదే పరంపరాన్ని కూడా ఈ కుటుంబ సభ్యులందరూ కూడా ముందుకు తీసుకెళ్ళి వాళ్ళ నాయనగారి పేరు నిలబెట్టి వాళ్ళు కూడా ఈ ప్రాంత ప్రజలకు అందరికీ కూడా సేవలు చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈ హాస్పిటల్ ఇనాగ్రేషన్ సందర్భంగా సుధీర్ రెడ్డి గారు రావడము మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. ఇంత పెద్ద ఈవెంట్ చేయడం అనేది మేము అనుకోలేదు, బట్ మా ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్తో చేయగలిగినాము. థ్యాంక్స్ ఫర్ ఆల్, థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్ ఫ్రమ్ ఆల్ ద వర్కర్స్, మీడియా వర్కర్స్ అందరూ. ప్రతి ఒక్కరు చేయలేకపోతే మేము చేసేవాళ్ళమే కాదు అసలు. థ్యాంక్ యూ ఫర్. ఎల్బీ నగర్ రియల్ విజన్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ దారావత్ శ్రీనివాస్ నాయక్ జన్మదిన వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. దారావత్ శ్రీనివాస్ నాయక్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని రంగారెడ్డి జిల్లా హైదరాబాద్లో వేడుకల్లో మార్కెటింగ్ సిబ్బంది, కార్యాలయ సిబ్బంది ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు శాలవాతో పూలమాలలతో దారావత్ శ్రీనివాస్ నాయక్ను ఘనంగా సత్కరించారు. అనంతరం అమరెల్లా ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ సునీత, డిప్యూటీ డైరెక్టర్ బూర సైదయ్య గౌడ్, చౌహాన్ శ్రీనివాస్, ఆనంద్ శంకర్ నాయక్ సిబ్బంది పాల్గొన్నారు. ఈనాటి ఈ జన్మదిన వేడుక సందర్భంగా యాక్చువల్లీ నాకు ఇలాంటి ఇష్టం లేదు, కానీ రియల్ విజన్ టీమ్, బిగ్ బాస్ టీం వాళ్ళు ఘనంగా చేస్తాం సార్, మాకు పర్మిషన్ ఇవ్వండి అంటే సరే మీరు ఇక్కడ దగ్గరలో చేయకండి, ఏమైనా ఉంటే అవుటర్ బయట చేసుకోండి అని చెప్పేసి అనడం వల్ల వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చి చేశారు. సో ఇక్కడ తీసుకొచ్చి చేయడానికి ఒకే ఒక ముఖ్య కారణం ఏంటంటే వాళ్ళకి నేను ఒక విన్నపం అడిగాను. నేను ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేస్తున్నాను, అంబరిల్లా ఫౌండేషన్. ఈ ఫౌండేషన్కి మీరు మీ స్పాన్సర్గా ఏమైనా చేస్తారంటే మీరు ఏదైనా అడిగితే మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్, మరి ఏమైనా చేయమంటారా సార్ అంటే నేను ఒకటి అడిగాను. అంబరిల్లా ఫౌండేషన్ ద్వారా ఇది ఫౌండేషన్ ఈరోజే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆరంభంలో మీరు రక్తదాన శిబిరాన్ని మీరు చేయండి అని చెప్పేసి అనడం వల్ల మేము ఒక రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళని రిక్వెస్ట్ చేయడం ద్వారా వాళ్ళు ఇంత దూరం వచ్చి మమ్మల్ని మా విన్నపాన్ని విన్నవించి వచ్చి వాళ్ళు ఇక్కడ చేసుకోవడం జరిగింది ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ చాలా సక్సెస్ చేశారు రియల్ విజన్ గ్రూప్ టీమ్, బిగ్ బాస్ వాళ్ళు. సో ఈ క్రెడిట్ మొత్తం బిగ్ బాస్ టీమ్కే చెందుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. సో రాబోయే రోజుల్లో అంబరిల్లా ఫౌండేషన్ ద్వారా వృద్ధులకు అండ్ చిన్నపిల్లలకు అండ్ పేరెంట్స్ లేని పిల్లలకు మా ఫౌండేషన్ తరఫున చాలా వాళ్ళకు వృద్ధి చేయాలని ఒక ఆలోచన ఉంది. చాలా పెద్ద విజన్ తోటి పోతున్నాము, రాష్ట్రవ్యాప్తం కాదు ప్రపంచవ్యాప్తంగా అంబరిల్లా ఫౌండేషన్ని ముందుకు తీసుకుపోవాలని. అదేవిధంగా
ఫౌండేషన్ తో పాటు ఎక్కడైతే ఎంపవర్మెంట్ గురించి లీడర్షిప్ గురించి ఎక్కడైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం అన్ని కూడా మేము క్రియేట్ చేయకుండా దాన్ని నిర్మూలించడానికి ఇదివరకు నేను ఒక ఆర్గనైజేషన్ లో పని చేశాను తెలంగాణ నిరుద్యోగుల సంఘం సో నిరుద్యోగ వ్యవస్థని మనం రూపుమాపలేం సో అలా కాకుండా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి వాళ్ళు ఏ విధంగా వాళ్ళ లైఫ్ని క్రియేట్ చేసుకోవాలి ఎలా ఎంజాయ్ చేయాలి ఎలా అధిరోహించాలనే ఉద్దేశాన్ని మేము రాబోయే రోజుల్లో ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీని తీసుకొని ఉన్న తెలంగాణలో 33 జిల్లాల్లో ఫస్ట్ చేసిన తర్వాత మిగతా రాష్ట్రాలని ముందుకు తీసుకుపోతామని చెప్పేసి రాష్ట్రవ్యాప్తంగా మేము వాలంటీర్స్ని కూడా వాళ్ళని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము మాతో పాటు మీరు జర్నీ చేయండి మా వ్యవస్థలో మా సంస్థలో అంబరిలా ఫౌండేషన్ అందరికీ గొడుగు మాదిరిగా ఉంటుందని చెప్పేసి టోటల్గా ప్రపంచవ్యాప్తంగా మేము దీన్ని చేయబోతున్నాము సో మీరందరూ మాకు సహకరిస్తారని చెప్పేసి మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాము థ్యాంక్ యూ మొదటిగా మన యొక్క శంకర్ నాయక్ శ్రీనివాస్ నాయక్ గారికి జన్మదిన శుభాకాంక్షలతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా చేస్తున్నందుకు నేను వారికి వారి కుటుంబానికి నా యొక్క ధన్యవాదాలు ఇండియన్ రెడ్ క్రాస్ ద్వారా ఏదైతే బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టామో వారి జన్మదిన సందర్భంగా వారు చేస్తున్నటువంటి సేవలు ఏదైతే అంబ్రెల్లా ఎన్జిఓ పెట్టారో అది నిదర్శనం ఈ యొక్క వారి జన్మదినమే నిదర్శనం అని చెప్పొచ్చు కాబట్టి వారి జన్మదిన సందర్భంగా చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు ఇంకా ముందుకు వేగవంతంగా పోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను వారికి ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే ఏదైతే రాష్ట్ర దేశ ప్రభుత్వాలు ఏదైతే ప్లాస్టిక్ నిషేధం మీద అయితే ఏదైతే చేస్తూ ఉందో దాని జూట్ కాటన్ మీద మన యొక్క పెద్ద ఎత్తున మనం కార్యక్రమాలు చేస్తూ మహిళలకు ఉపాధి కలిసే విధంగా మనం జూట్ కాటన్ను ట్రైనింగ్ ఇప్పిస్తాం మేమే ట్రైనింగ్ ఇస్తాం మీరు ఆ యొక్క గ్రామాలలో కానీ మిగతా మహిళలకు ఉపాధి కలిగే విధంగా మీరు ఆ కార్యక్రమాలు చేపడితే ఇంకా బాగుంటుందని చెప్పి నా యొక్క అభిప్రాయం ఏదైతే తలసీమ పిల్లలకు ఉపయోగపడే రక్తదానాన్ని చేస్తున్నటువంటి దాతలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు సంస్థ ఈ సంస్థని ఎస్టాబ్లిష్ చేసి 3 ఇయర్స్ అవుతుంది దీనికి వన్ ఆఫ్ ద మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు వచ్చిన తర్వాత ఈ సంస్థ దినదిన అభివృద్ధి చెంది 5,000 మంది అసోసియేట్స్తో ముందు పదంలో నడుస్తున్న సంస్థ ఏకైక సంస్థ ఏదన్నది అని అంటే రియల్ విజన్ సంస్థ ఆ సంస్థని బేస్ చేసుకొని మన శ్రీనివాస్ నాయక్ గారే అంబ్రిల్లా ఫౌండేషన్ని ఎస్టాబ్లిష్ చేసి ఈరోజు ఆ సంస్థలో ఉన్న అసోసియేటివ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి వీళ్ళందరినీ ముందు నడిపించడం కోసం ఈరోజు జన్మదిన వేడుకల్ని ఘనంగా జరుపుకోవడానికి మన ముందుకొచ్చిన రెడ్ బిగ్ బాస్ టీమ్ రెడ్స్ టీము ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని ముందు నడిపిస్తూ ముందుకు నడుస్తూ ఇంత ఘనంగా జరిపిస్తున్నందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఎల్బీ నగర్ ఇంచార్జ్ సామరంగారెడ్డి ఆధ్వర్యంలో 75 మీటర్ల భారీ జాతీయ జెండాతో ర్యాలీ. హైదరాబాద్ బీజేపీ జాతీయ పార్టీ ఆదేశాల మేరకు అర్బన్ జిల్లా అధ్యక్షుడు సామరంగారెడ్డి ఆధ్వర్యంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవాలలో భాగంగా ఈరోజు దిల్షుఖ్ నగర్ నుండి వనస్థలిపురం పనామా వరకు 75 మీటర్ల జాతీయ జెండాతో పాటు వివిధ రకాల కళాకారులతో భారీ ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ, పెరళ శేఖర్జీ, స్థానిక కార్పొరేటర్ కార్యకర్తలు పాల్గొన్నారు. బ్రిటిష్ వారితోనే స్వతంత్ర పోరాటంలో మనము స్వతంత్ర సాధించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 75 వారాలు 1 సంవత్సరాల నుంచి అనేక కార్యక్రమాలు తీసుకొని దేశం యొక్క స్వతంత్రం ఏ విధంగా సాధించరో ఆ సమరయోధులను గుర్తించుకునే విధంగా వారు చూపిన మార్గాన్ని ఎంచుకొని దేశ అభివృద్ధి కోసము దేశ సమర్థత కోసం పాటుపడే విధంగా ఈ కార్యక్రమాన్ని దేశ ఈరోజు ఆజాద్కి అమృత్ మహోత్సవం కార్యక్రమం ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు నరేంద్ర మోడీ గారు దేశ ప్రధాని పిలుపునిచ్చాడు. గర్గర్కి తిరంగే, ఇంటింటి మీద భారతీయం తప్ప ఇంటింటి మీద జాతీయ పతాకాన్ని ఎగరేసే విధంగా పిలుపునియడం, దానిలో స్వచ్ఛతంగా పౌరులందరూ కూడా దేశభక్తులందరూ పాల్గొనాలని చెప్పడం. సామిడి గోపాల్రెడ్డి ఆధ్వర్యంలో మీరుపేట మున్సిపాలిటీ
కాంగ్రెస్ నాయకులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వర నియోజకవర్గం మీర్పట్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సామిడి గోపాల్రెడ్డి ఆధ్వర్యంలో మొదటి రోజు త్రివర్ణ పతాకంలో ర్యాలీ నిర్వహించారు. ఎంతో మంది త్యాగాలు చేసి సంపాదించుకున్న స్వాతంత్ర్యం 75 సంవత్సరాలు పూర్తి కావస్తున్న సందర్భంగా తెలంగాణలో 10 రోజుల పాటు వజ్రోత్సవ వేడుకలు జరపాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు మహేశ్వర నియోజకవర్గంలో మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ జిల్లలగూడ అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి త్రివర్ణ పతాకంతో భారీ ర్యాలీ నిర్వహించారు. రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆశాగ్రణం రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు భారత స్వతంత్ర ఉద్యోత్సవ కార్యక్రమాలు చేసుకుంటున్నాం. అందులో భాగంగా మహేశ్వరం నియోజకవర్గంలో నిన్న కందుకూరు మండలంలో చాలా ఘనంగా నిర్వహించుకున్నాం. అందులో భాగంగా ఈరోజు మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు తమ్మిడి గోపాలరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఉద్యోత్సవ కార్యక్రమంలో నిర్వహించుకుంటున్నాం. మరి చాలా సంతోషము, మా కాంగ్రెస్ పార్టీ ఈ భారతదేశంలో, ఈ రాష్ట్రంలో అన్ని మండల కేంద్రాలలో, అన్ని పట్టణ కేంద్రాలలో, అన్ని గ్రామీణ ప్రాంతాలలో, అన్ని చోట్ల కూడా ఈ ఉద్యోత్సవ కార్యక్రమాలు చేయాలని చెప్పి పిలిపించారు. మరి ఈనాడు గడిచిన 8 సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఏం చేస్తుందో మనకు తెలుసు. హైదరాబాద్ శివార్లలో డ్రగ్స్ తయారీ చేసిన ముఠాను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో సింథటిక్ డ్రగ్స్ తయారు చేస్తూ గత కొన్నాళ్ళ నుంచి ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తున్న పురిచెర్ల శ్రీనివాసరెడ్డిని పాత నిరస్తుని అరెస్ట్ చేశారు. తర్వాత మన ఇక్కడ కీసరా పోలీస్ స్టేషన్లో కూడా ఎన్టీపీఎస్ యాక్ట్ 2015 కేసులో ఈయనకు ఇన్వాల్వ్మెంట్ ఉంది. మాత్ర అబ్స్కాండింగ్ యాక్ట్ కేసులో అరెస్ట్ కాలే 2015 నుంచి. తర్వాత 2018లో ఉప్పల్ ఎక్సైజ్ పోలీస్ వాళ్ళు ఈయన అక్యూజ్గా సైట్ చేశారు. మాత్ర ఆ కేసులో కూడా ఈయన అరెస్ట్ కాలే. 2015 కీసరా కేస్, 2018 ఉప్పల్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ కేసు, ఆ రెండు కేసులో ఈయన అబ్స్కాండింగ్ ఉన్నారు. ఇతను ఇతను పార్టీ ఈ నాంపల్లి లేనిన్ బాబు అని ఈ రెండో నిందితులు. ఈ రాంపల్లి నాంపల్లి లేనిన్ బాబు ఈయన బ్యాక్గ్రౌండ్ చూస్తే ఇతను వరంగల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేశారు ఆర్గానిక్ కెమిస్ట్రీలో. తర్వాత 2004-13 దాకా జూనియర్ సైంటిస్ట్గా సువాన్ మెట్రోస్. నలుగురికి కోవిడ్ పాజిటివ్, భారత పర్యటకులపై నేపాల్ నిషేధం. లక్ష్మీ హెల్త్ కేర్ హాస్పిటల్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సుదీర్ఘ. ముగ్గులపల్లి యువసేన ఆధ్వర్యంలో ఉచిత వివాహం. ఎల్బీనగర్ ఇన్ఛార్జ్ సామారంగారెడ్డి ఆధ్వర్యంలో 75 కిలోమీటర్ల భారీ జాతీయ జెండాతో ర్యాలీ. సామిడి గోపాలరెడ్డి ఆధ్వర్యంలో మీరుపేట మున్సిపాలిటీ కాంగ్రెస్ నాయకులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి టీవీ 3 న్యూస్.